అయ్యా ఈ రోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చినా నేను ఎవరు మీ కొత్త ప్రభాకర్ రెడ్డి మీ అందరికీ తెలుసు కదా కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ ఎలక్షన్ లో మీ దుబ్బాక ఎమ్మెల్యేగా రాబోతున్నాడు కానీ ఆయన రావాలి కదా మీ మధ్యకి ఈ రోజు ఆయన బదులు నేను ఎందుకు వచ్చినా అర్థం చేసుకోండి ఎందుకు వచ్చినా నేను కొత్త ప్రభాకర్ రెడ్డిని ఎవరినో పతితోని బొడిచిండు దుర్మార్గులు ఆయన పెద్దగైపోతున్నాడు ఏదో బాగుపడిపోతున్నాడు మీ బతుకులంతా బాగు చేస్తాను వస్తున్నాడని ఓర్వలేక కొంతమంది కతితోని ఒడిచిండ్రు ఆయనను ఒడిస్తే పాపం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు మీ మధ్యకు వస్తాడు త్వరలోనే వస్తాడు ఇంకోటి ఏంటంటే నేను తాండావాసులు అందరికి ఒకటే చెప్తున్నా ఇప్పుడే పెద్దయ్య ఉన్నాడు నాకు రైతు బంధు రాలేదని చెప్తుండు అయ్యా మేమందరం చెప్పేది ఒక్కటే ప్రతిపక్ష పార్టీలో ఏం చేస్తున్నాయంటే మీలాంటి అమాయకులని ఇంకొకటి చెప్పండి మన 10 సంవత్సరాల కంటే ముందు మనం ఎట్లున్నాం మన తెలంగాణ రాష్ట్రం రాక ముందు మన తాండాలన్నీ ఎట్లున్నాయి చెట్టుకోయిల్లు పుట్టకోయిల్లు రోడ్లు ఉన్నాయా నీళ్లు ఉన్నాయా కరెంట్ ఉన్నదా పెన్షన్లు వచ్చినాయా పెన్షన్లు రాలేదు ఇవన్నీ ఇప్పుడు అన్నీ వస్తే వాటర్ వస్తున్నాయా మీ అందరికి నీళ్లు వస్తున్నాయి కదా సౌకర్యం ఉంది కరెంట్ వస్తుంది కదా సౌకర్యం ఉంది పెన్షన్లు వస్తున్నాయా వస్తున్నాయి మనము ఇవన్నీ మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు కదా ఇస్తున్నప్పుడు ఆయన ఎప్పటికప్పుడు కొత్త సంక్షేమ పథకాలే పెడుతున్నారు కొత్త కొత్తగా మనందరికి ఏం చేయాలో చెప్తున్నారు అట్లాంటప్పుడు ఇప్పుడు ఒక అయ్యాడు విండు ఇంత మంచి పని చేస్తే మీ అందరినీ మాయ చేయడానికి ప్రతిపక్ష పార్టీలు వస్తున్నారు మొన్నటిదాకా ఎవరున్నారు మీకు మన దురదృష్టవశాత్ ఏమైంది మన రామలింగారెడ్డి గారు వీళ్ళ నాన్న చనిపోతే బై ఎలక్షన్ లా బీజేపీలో చేంజ్ చేసేది మీకు మాయ మాటలు చెప్పిండు ఇప్పుడే అయ్యా ఏం చెప్తుండు ఏదో మాకు అవుతుంది ఏమన్నా పని చేస్తారేమో ఆయన ఎన్నుకున్నామని చెప్తుండ్రు కానీ ఏమన్నా చేసిండా చేయలే కదా ఏం పనులు చేయలేదు వాళ్ళు ఏం పనులు చేయరు మాయ మాటలు చెప్తారు మిమ్మల్ని మోసం చేస్తారు అయ్యా ఆయనే పని చేసినోడైతే ఇప్పుడు నువ్వు రైతు బంధు రాలేదన్నావు కదా మరి ఎందుకు ఇయ్యలే నీకు ఇయ్యాలే కదా మన రామలింగారెడ్డి ఉంటే నీకు రైతు బంధు వస్తుండే కదా రాలేదు కాబట్టి ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు బీజేపీలో మీరు మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నారని కొత్త ప్రభాకర్ రెడ్డిని మీకు పంపిస్తున్నాడు ఇప్పుడు మీ ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్ రెడ్డి వస్తే మీ అందరికీ మీ బతుకులు బాగుపడతాయి మన తాండాలు బాగుపడతాయని అని ఆలోచిస్తున్నారు కాబట్టి ఆలోచించండి పట్టా భూముల గురించి అడిగింది కదా లావన్ పట్టా భూములు మీకేంటంటే రైతు బంధు రాలేదని అంటున్నారు మీ భూములు గజం భూమి కూడా ఎవరు గుంజుకోరు గుంజుకోరు ఇంకా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే ఎలక్షన్స్ కాగానే ఏవైతే భూములు ఉన్నాయో లావన్ పట్టా భూములందరికీ మీరు పట్టాదారులు అవుతారు అవసరానికి ఎవరైనా భూమి అమ్ముకుంటారు బిడ్డ పిల్లే ఉంటది ఇంకేమన్నా పనే ఉంటది అవన్నీ వేసుకోవాలనుకుంటారు కదా మీరు భూములు కూడా అమ్ముకోవచ్చు మీకు యాజమాన్యం హక్కు వస్తుంది పట్టాదారు పాస్బుక్ వస్తుంది కాబట్టి దయచేసి ఆలోచించండి ఎవరు వచ్చినా వేరే ప్రతిపక్ష పార్టీలు బీజేపీలు వచ్చి మాయ మాటలు చెప్తారు ఎవ్వరు నమ్మొద్దు మన కేసీఆర్ మంచి పని చేస్తుంది కదా అవ్వ అవ్వలు ఆరోగ్యం కోసం ఒకటి పెట్టిండు ఆరోగ్య రక్ష అని పెట్టిండు ఎవరైనా ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ పోతే దవాఖానకు పోతే పైసలు లేక కష్టపడతారు కదా ఇప్పుడు మన కేసీఆర్ గారు ఏం చేసిండే 15 లక్షల వరకు కొంతమందికి చిన్నగా రోగం వస్తుంది పోలేసుకుంటే పోతుంది కొంతమంది పోదు కొంతమంది ఆపరేషన్ దాకా పోతారు రకరకాల కష్టాలు వస్తాయి వాళ్ళందరికీ ఏం చేసిండే కొత్తగా ఆరోగ్య రక్ష ఒక బీమా పెట్టిండు పెట్టేదనంటే మీరు దవాఖానలో పోవాలి ఆ పేపర్లు గవర్నమెంట్ కు సబ్మిట్ చేస్తే 15 లక్షల వరకు మీకు ఫ్రీ 15 లక్షల వరకు మీకు ఫ్రీగా ఆరోగ్య సేవ అందిస్తారు మిమ్మల్ని ఒక్క పైస కూడా ఎవరు అడగరు ఎవరైనా దవాఖానలు అడిగితే మన కేసీఆర్ సార్ ఊకోరు మీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఊకోడు కాబట్టి దయచేసి అక్కాజల్లెలు ఎంతో మంది వస్తారు కొంతమంది ఉంటారు ఊళ్ళో ఉంటారా ఉండరా కొంతమంది మాటలు వింటారు ఇంట్లో ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారే అనుకోండి 4 కొడుకులు ఒక తీరు ఉంటారా ఉండరు కదా ఒకటి అట్లుంటుంటే ఒకటి ఇట్లు ఉంటాడు ఉన్నా గానీ తండ్రిని ఎవరన్నా అంటే ఊకుంటారా 4 కొడుకుల తండ్రిని ఎవరన్నా అంటే నేను మాట్లాడుతున్నావు మా నాయన ఎందుకు మాట్లాడుతున్నావు అంటారా అన్నరా అంటారు కదా కాబట్టి అర్థం చేసుకోండి మన తండ్రి ఎవరు కాబట్టి ఎవరు వచ్చినా ఏం చేసినా అన్నదమ్ములు కొట్లాడుకుంటే మళ్ళా కలుస్తాం అంతే కదా పక్కన ఏమనుకో అమ్మో వీళ్ళ దగ్గర పోవద్దురా వీళ్ళు మళ్ళీ 4 ఒక్కటి అవుతారు మనల్ని దూరం చేస్తారు అనుకోవాలి అట్లనే బీజేపీలు వచ్చి ఎన్ని చెప్పినా మీరు మాట వినొద్దు కేసీఆర్ మాట వినాలి మన కార్ గుర్తుకే ఓటేయాలి
కొత్త ప్రభాకర్ రెడ్డిని మీ అందరి గెలుపించుకుంటే మీ సమస్యలన్నీ తీరుస్తారని ఈ సభాముఖంగా మీ అందరికి వెంకటగిరి తాండవ వాసులందరికి నేను చెప్తున్నా. అక్క జిల్లాలో గమనించండి. ఇంకోటి ప్రభాకర్ రెడ్డి గారే కదా ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. మీ సేవాలల్ గుడికి 10 లక్షలు ఇచ్చిండ్రయ్య లేదా ఇచ్చిండ్రు. తాండాకి అన్ని రోడ్లే పిచ్చిండ్రు కదా రోడ్లే పిచ్చిండ్రు. మరి ఇంకా ఇంకా మీకు ఏమన్నా కావాలంటే చేస్తారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఒకటి ఒకటి ఏంటంటే గుడి మొదలు పెట్టిన లోపుంటారా గుడి గుడి మొదలు పెట్టి లోపల విగ్రహం పెడతారా పెట్టరా పెడతారు కదా. మరి చేస్తారు అది కూడా చేస్తారు. ఎందుకు సగం సగం మొదలు టాపర్ కదా తప్పకుండా అవుతుంది. మీరందరు మంచి సంబరంగా దేవుని దగ్గర పోతారు జాతరలు వేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే మీ అందరికి ఒకటే చెప్తున్నా ఈ నెల 30వ తారీఖున మన మెల్ల మీరు ఓటు వేయడానికి పోతారు కదా. ఓటు వేయడానికి పోయినప్పుడు మన కారు గుర్తు ఒకటో నెంబరు కొత్త ప్రభాకర్ రెడ్డి కారు. ఈ బటన్ నీటి వస్తాలే వస్తే తీమని సౌండ్ వస్తుంది. ఇంకా ఈ బటన్ ని పట్టుకుంటే ఏంటంటే మీరు కారు గుర్తు కోటేసినట్టు మన ముఖ్యమంత్రి కోటేసినట్టు. ఇదంతా వేసుకుని ఏంటంటే మనం ఇంత మంచిగా చల్లగా బతుకుతున్నాం కదా ఎవరో వచ్చి మళ్ళా ఆరంభం చేసి మన బతుకు ఆరం కావద్దు. ఇట్లా వేస్తే మళ్ళా మనకు పెన్షన్లు పోతాయి అన్ని పోతాయి. ఎట్టో జిల్లాలో అందరూ ఆలోచించుకోండి. కాబట్టి మన ముఖ్యమంత్రిని మీరు మళ్ళా మూడోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మీ కొత్త ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యే చేసుకోవాలి. కారు గుర్తుకే జై తెలంగాణ.